హిందీలో ఆ కవి ఏమన్నాడో తెలుసా? హమారా బట్టలు హమ్ ఉతికేతో బహుత అచ్చా ఓ జాతా హై, అంటే మన బట్టలు మనం ఉతుక్కుంటేనే మంచిది అని. కానీ బట్టలు ఉతకడం ఎలాగా? అందుకే కదా నేను వచ్చాను. బట్టలు ఉతకడానికి కావలసిన పదార్థాలు బట్టలు. అంటే బట్టలు లేకుండా బట్టలు ఉతకలాము కదా. సరే, దీంట్లో మనం ఎక్కువగా ఉపయోగించాల్సింది సొరపకుండ. సొరపకుండ నాలుగు బ్రాండ్లు చెప్తాను, ఈ నాలుగే వాడండి. ఏ పడితే వాడేస్తే గొడ్లు పాడైపోతాయి. సరే ఏటో చూద్దాం. రిన్, టైడ్, వీల్, గడి, సర్ఫ్ ఎక్సెల్. గడి వాడుకున్నప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి, తక్కువ వేయండి. ఎక్కువ వేసారంటే చొక్కాయలు కన్నాలు అడిపోతాయి. సరే వేడి నీళ్ళు వాడాలా చల్లీళ్ళు వాడాలా? వేడి నీళ్ళు అస్సలు వాడకండి, దారాలు పీకిపోయి బట్టలు పాడైపోతాయి. సంవత్సరం రావాల్సిన బట్టలు రెండు నెలలు మూడు నెలలకి సిరిగిపోతాయి. కాబట్టి మంచి నీళ్ళు బకెట్ నిండా తీసుకోకండి, పీకల దాకా తీసుకోండి. ఎందుకంటే నిండా వేస్తే బట్టలు వేసినప్పుడు ఒలుకుపోయి బయటకు వచ్చేస్తాయి. సర్పకుండా ఎంత వేయాలి? ఏం లేదు, ఒక మూడు. మూడు వేస్తే ఒక బకెట్లో సరిపోతాయి. ఎన్ని బట్టలు పెట్టాలి? ఒక మూడు జతలు. ఓకే, అయితే ముందుగా మీ బట్టల్ని శంకల్లో చేతులు పెట్టుకొని తిరిగేయండి. దగ్గరికి ఇలాగ సుమ్మగుడ్లో చుడేయండి. ఎందుకంటే ఇలా చుడేసి లోపల పెడితే మన బట్టలు నీట్గా పడతాయి, ఎక్కువ పడతాయి. పొలో మన మొత్తం ఒకసారి వేసేస్తే పట్టే అవకాశం ఉండదు, సరిగా ములగవు. సరే ఎంతసేపు నానబెట్టాలి? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. బాగా గుడ్లు మాసిపోయి అనుకో, ఒక మూడు గంటలు నానబెట్టు. పర్లేదు, నేను మీద మీద వాడేసి వెంటనే తీసేస్తానంటే ఒక 30 నిమిషాలు సరిపోతుంది. 30 నిమిషాల తర్వాత బయటికి తీసుకో. తీసుకున్న తర్వాత తిరగేసిన బట్టల్ని మళ్ళీ బయటికి తీసి యథావిధిగా పెట్టు. ముందుగా కలర్ దగ్గరికి రా. కలర్ దగ్గర కొంచెం సబ్బు రాసుకొని, బ్రష్ ఉంటే మంచిది, బ్రష్ తోటి లైట్గా ఇలా 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 పాముతే పాము అవ్వదు, గట్టిగా పాము, ఎందుకంటే అప్పుడే మురుకు వదులుతుంది. మురుకు లేకపోతే మీద మీద నేనేసే ఏం కాదు. తర్వాత ఫ్రంట్ పాటు, ఫ్రంట్ పాటు మీద కూడా సబ్బు ఇలా ఇలా పామి బ్రష్తో బరాబరమై రాసే. తర్వాత వెనక్కి తిప్పు, వెనకాల పక్కన కూడా రాసే. లాస్ట్గా రెక్కలు ఉంటాయి కదా, రెక్కల మీద కొంచెం సబ్బు రాసుకొని బ్రష్తో ఇటు అటు పామే. పామేసిన తర్వాత దగ్గరికి టుచుకుమని కొంచెం జాడించి బాక్సింగ్ ఆడు, లోపల మురుగు బయటకు వచ్చేస్తుంది. అయిపోయింది తదుపరి కార్యక్రమం, నేల తీసుడు. ఏమి లేదు, ఇది కూడా సింపుల్ ప్రాసెస్సే. ఇందాక బకెట్తో నీళ్ళు తీసుకున్నావు కదా, అలాగే ఇంకొక బకెట్తో మంచినీళ్ళు తీసుకో పీకల దాకా. తీసుకున్న తర్వాత నువ్వు ఉతికేసిన బట్టలు ఉంటాయి కదా, వాటిని అందులో ముంచి పైకి కిందకి పైకి కిందకి అటు ఇటు ఆడించి 3 సార్లు గట్టిగా పిండు. నీ బలమంతా ఉపయోగించి పిండు, లోపల వాటర్ అంతా బయటకు వచ్చేది. ఇంకా ఒప్పుకుంటే ఇంకొక బకెట్తో నీళ్ళు తీసుకొని అందులో కంఫర్ట్ ఒకటి కలుపుకొని మళ్ళీ అదేవిధంగా కిందకి మీదకి కిందకి మీదకి ఇలాగా పైకి ఆడించి గట్టిగా పిండేసి ఏదైనా తోడుంటే ఆర్మీని ఆరేసేసుకో. చూసావు కదా ఇంత సింపుల్గా బట్టలు ఉతుకొచ్చా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ. కామెంట్ చేయి ఏమైనా ఉంటే.